కుల్ఫీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టండి. ఇందులో మనం పాలను వేసుకుందాం. ఇవి మొత్తము 1 లీటర్ మిల్క్ అండి. ఇందులో ఎలాంటి వాటర్ వేయకూడదు, మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోండి. పాలు అనేది మనకి బాగా మరగాలండి. పాలు మనకి కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు వీటిని బాగా మరిగించుకోవాలి. గరిటతో అప్పుడప్పుడు ఇలా తిప్పుతూ ఉండాలి, లేదంటే పైన మీగడ కట్టేస్తుంది. చూడండి, మనం తీసుకున్నటువంటి పాల క్వాంటిటీ అనేది హాఫ్ అయ్యింది. ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ నట్స్ తీసుకోండి, అంటే బాదం, కాజు, పిస్తా, ఇవి మూడింటిని, అలాగే కొద్దిగా ఇలాచి కూడా తీసుకొని ఒక 3 to 4 మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇది ఆ మిక్సీ పట్టినటువంటి నట్స్ పౌడరు. దీన్ని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరుకుగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఈ మిల్క్లో వేసుకుందాము. అలాగే ఇందులో ఇప్పుడు 1/4 కప్ షుగర్ని కూడా వేసుకుందాం. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే మరికొద్దిగా ఇందులో వేసుకోవచ్చు. అన్నీ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మనకి బాగా మరగాలండి. తర్వాత ఇందులో కొద్దిగా సాఫ్రాన్ మిల్క్ వేసుకుందాము. మీరు డైరెక్ట్గానే సాఫ్రాన్ అయినా ఇందులో వేసుకోవచ్చు. చూడండి, మనకి ఇది క్రీమీ స్టెక్చర్ వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఏదైనా మౌల్ట్లో కానీ లేదా ఏదైనా చిన్న గ్లాసులైనా దీన్ని తీసుకుందాము. నేనైతే చిన్న గ్లాస్, టీ గ్లాసెస్ అంటారు కదా, ఆ గ్లాస్ని తీసుకున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా ఈ గ్లాస్లో వేసుకుందాము. చూడండి, ఇలా గ్లాస్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత, అంటే వేడంతా తగ్గిపోయిన తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 4 అవర్స్ పెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత మీరు కావాలంటే డైరెక్ట్గానే సర్వ్ చేసుకోవచ్చు ఇలాగే, లేదు ఏదైనా స్టిక్తో ఆ గ్లాస్ రిమూవ్ చేసేసి అలానే సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకి బయట కొనిచ్చే బదులు మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుని ఇవ్వడం వల్ల చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.